ఏకైక రాజధానిగా చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని సుప్రసిద్ధ అరసవెల్లి దేవాలయంలో అమరావతి రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రుల భవిష్యత్ కోసం తమ విలువైన భూములను త్యాగం చేస్తే వైసీపీ ప్రభుత్వం తమను అవమానిస్తుందని మండిపడ్డారు. అమరావతి ఉద్యమంపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై జేఏసీ నేతలు ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని రైతులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతి రైతులు చేపట్టినటువంటి మహాపాదయాత్ర ఈ రోజుతో ముగిసిందని చెప్పుకోవాలి. ఏదైతే రామచంద్రాపురంలో ముగిసినటువంటి పాదయాత్ర తర్వాత దాన్ని కొనసాగించలేకపోయినప్పటికి కూడా ఏదైతే అమరావతి టు అరసవిల్లు అనుకున్నారో అరసవిల్లుకి వచ్చి మొక్కులు చెల్లించుకోవడానికి ఈరోజు అమరావతి రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాదాపుగా 200 మంది రైతులు అరసవిల్లులో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు మొత్తం కూడా స్వామివారి రథం ఆ రోజు ఏదైతే అమరావతిలో ప్రారంభమైందో ఆ రథాన్ని అరసవిల్లుకి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అరసవిల్లులో మొక్కు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో మనతో పాటుగా రైతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, మొత్తం కూడా 1200 రోజుల పాటు ఆందోళన చేశారు, మీ విలువైనటువంటి భూములను త్యాగం చేశారు, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సానుకూలమైనటువంటి నిర్ణయం రాలేదు, ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఏనా ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇక్కడే రాజధాని కావాలని చెప్పేసి మేము రైతులందరం కూడా మాకు 3 పంటలు పండే బంగారు భూమిని 33,000 ఎకరాలు మేము రాజధానికి ఇచ్చేసాము. ఇది అప్పుడు జగన్మోహన్ గారు ప్రతిపక్షంలో ఉండి ఈయన కూడా ఏమన్నారంటే నేను ఇక్కడే ఉంటాను, 33,000 కాదు ఇంకా తెచ్చే కావాలి, ఇంకా పెచ్చే కావాలి అని చెప్పేసి ఆ రోజు ఆయన నమ్మ పలికాడు. అందరిని కూడా నమ్మ పలికేస్తే మేము కూడా ఈయన మాట నిజమే అనుకున్నాము. తర్వాత ఈయన ఒకసారి అని ఛాన్స్ ఇమ్మన్నాడు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు మా నెత్తిన పెద్ద పిడుగు లాంటిది వేసాడు. 33 ఎకరాలు ఇస్తే 7 రోజులది మాకు బంగారు పంటల ఆ రోజుల్లో ఇవాళ దాన్ని ఆయన ఏమి అభివృద్ధి చేయకుండా రైతులని నానా తిప్పలు పెట్టి ఎవరిని ఎదురు తిరిగితే వాళ్ళని కొట్టి తిప్పలు పెట్టి జైల్లో పెట్టి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఇంత గందరగోళంగా చేస్తున్నారు. ఆయన అదేమని అడిగితే తీసుకెళ్ళి లోన్ మారేస్తున్నారు. మేము ఎప్పుడో ఇది ఈ 1200 రోజుల నుంచి మేము దీక్ష చేస్తున్నాం. ఈ దీక్ష మీద మా మీద దీక్ష చేయకుండా అడ్డుకొని చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా మేము కళ్ళమ్మట రక్తం కారుతున్నా, కన్నీళ్లు కారుతున్నా, దెబ్బలు తగులుతున్నా, మహిళ పిల్లలు ఎవరు కూడా దగ్గకుండా బెదరకుండా ఈ దీక్షా కార్యక్రమం చేశాం. చేసి రామచంద్రాపురం దాకా మాకు 100 రోజుల క్రితం రామచంద్రాపురం దాకా మా రథం వచ్చింది. రథం వస్తే అక్కడ పోలీసు వాళ్ళు మాకు అభ్యంతరం చెప్తే మేము హైకోర్టుకి వెళ్తే 600 మందికి పాసులు ఇస్తాము అని చెప్పేసి అంటే సరే మేము అట్లా అనేది ఆగిపోయాం. తర్వాత ఈ 100 రోజుల నుంచి మేము మొదలు పెట్టుకొని మళ్ళీ దేవుడి దర్శనానికి మొక్కులు తీసుకుంటానికి అని ఈ రోజు ఇక్కడికి వచ్చాం అన్నమాట. మీరు చెప్పండి, ముఖ్యంగా మీది చాలా విలువైనటువంటి భూములు, మంచి పంటలు పండేటటువంటి భూములు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతో పిలుపునిచ్చారు కాబట్టి 30,000 ఎకరాలు ఇచ్చారు, కానీ ఈరోజు మీ పరిస్థితి అక్కడ దుర్భరంగా మారింది, ఏం చెప్తారు ప్రభుత్వం? బిల్లు అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. మేము ఇచ్చింది గవర్నమెంట్కి ఒక చంద్రబాబు నాయుడు గారికి, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి, గవర్నమెంట్ గారిని ఇచ్చింది. మేము ఇచ్చింది ఎకరం ఇచ్చి 10 సెంటు తీసుకొని 75 సెంటు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చామండి. దానికి మేము పాదయాత్రగా ప్రజలకు తెలియజేద్దామని పాదయాత్ర చేస్తుంటే మార్గాన్ని భరత్ అనే అతను రాజమండ్రిలో మా మీద పెట్రోల్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ వేసి మమ్మల్ని అనేక రకాలకు ఇబ్బందులు గురి చేసి పాదయాత్ర రానియకుండా వీళ్ళని ఏదో రకం ఆపాలని ఏమంటే మమ్మల్ని నల్లబెల్లులు కానీ నల్లరిబ్బలతో కానీ మమ్మల్ని అడ్డుకున్నా కానీ మేము సహనంతో ఓర్పుతోటి తన్నులు ఏదన్నా కానీ మేము పాదయాత్ర చేస్తుంటే చివరికి పోలీసులను అడ్డం పెట్టుకొని డిఎస్పీలు గారిని అడ్డం పెట్టుకొని మమ్మల్ని పాదయాత్ర రానియకుండా చేయనీయకుండా చేశారు. మేము చేసిన పాపం ఏందండి, బాబు గారి మీద కోపంతో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు నాశనం చేసి పాపం మొట్టగట్టుకుంటున్నానండి. నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఈ జగన్మోహన్ రెడ్డి పతనం అమరావతి రైతులతోనే ప్రారంభమవుతుందని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ముఖ్యంగా నిన్నగాక మొన్న కూడా మంత్రులు అవమానిస్తున్నారు, అమరావతి రాజధాని కాదు, అక్కడ ఉండేటటువంటి ఉద్యమం కూడా ఉద్యమం కాదు అనేటటువంటి విమర్శలు చేస్తున్నారు, ఏం చెప్తారు? వాళ్ళు 3 రాజధాని కాదండి, 1 రాజధాని కట్టలేరు, 2 వాళ్ళు కట్టలేకనే ఈ ఏడుపులన్నీ ఏడుస్తున్నారు. అంత తప్ప వాళ్ళు ఏం చేయగలిగింది లేదు, చేసేది లేదు. ఇంకా 1 సంవత్సరం వాళ్ళ కాలం వచ్చేసింది, ఇంకా 1 సంవత్సరం ఎడిచిరి ఓడిపోతారు. 1 సంవత్సరం తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఇంకా
ఈ 100 సంవత్సరం పాటు అవినీతి అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు చేసి సంపాదించుకోవడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమిలేదండి జై అమరావతి జై హో అమరావతి ఇది మొత్తానికి అయితే అమరావతి రైతులు చేపట్టినటువంటి ఉద్యమం 1200 రోజులు ముగిసినటువంటి నేపథ్యంలో మొత్తానికి ఆ రోజు ఏదైతే అమరావతి టు అరసవిల్ అనుకునేటటువంటి దీక్ష ఉందో ఈ నేపథ్యంలో ఆ రథాన్ని అరసవిల్కి తీసుకొచ్చారు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు ఒకే ఒక్క మాటతో ఆ రోజు భూములు ఇచ్చాం తమ విలువైన భూములను అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేసింది అమరావతిని అనేటటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అమరావతి ఒకటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించే వరకు కూడా ఉద్యమాన్ని అయితే ఉధృతంగా కొనసాగిస్తామనేటటువంటి మాట అమరావతి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రమేష్తో రమేష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం నుంచి